హాయ్ అండి, గుడ్ మార్నింగ్. పెద్దవాళ్ళు, పిల్లలు, యూత్ జనరేషన్ అందరికీ నేను చిన్న మనవి అండి, చిన్న మనవి. ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ రేపు పెళ్ళిళ్ళైనా, గృహప్రవేశాలైనా, ఎంగేజ్మెంట్లైనా, ఏ ఒక్క ఫంక్షన్స్ అయినా ఫోటోగ్రఫీ 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 అది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. నేను కాదనట్లేదు, అలాగే ఆ ఫోటోగ్రఫీ అన్న పేరుతో దయచేసి వికృత శేషలు చేయకండి అయ్యా, ప్లీజ్. ప్రతి ఒక్కరికి రిక్వెస్టింగ్గా చెప్తున్నాను, మనది గొప్పదైన హైందవ సాంప్రదాయం. ఎందుకంటే మన తెలుగు వాళ్ళ సాంప్రదాయంలో ఎన్నో అద్భుతమైన పద్ధతులు ఉన్నాయి, అది మరి ఏ సాంప్రదాయంలో కూడా లేవు. అలాగే మన హైందవ సాంప్రదాయం ఎంతో గొప్పది, దయచేసి చెప్తున్నానండి. గృహప్రవేశాలైనా, పెళ్ళిళ్ళైనా చాలా అంటే చాలా వికృత శేషలు చేస్తున్నారు. పెళ్లికి ముందు మంగళ స్నానాలు అని చెప్పి ఒకరి మొఖానొకరు నీళ్లు కొట్టుకుంటున్నారు. మంగళ స్నానాలు అంటే నీళ్లు కొట్టుకోవడం అండి, ఏం చేస్తున్నారండి, ఎటు తీసుకెళ్తున్నారండి? పెళ్లి అన్న పేరుతో పెళ్లి మండప పైన వికృత శేషలు, ముద్దులు పెట్టించడాలు, నుదుడి మీద ముద్దులు పెట్టించడాలు, ఇష్టం వచ్చినట్టు చేయడాలు, పెద్దవాళ్ళు ఖండించకుండా ఏం చేస్తున్నారండి? దయచేసి అటువంటి పెళ్లిళ్ళకి మాత్రం బ్రాహ్మణ్ణి, వేదం చదువుకున్న బ్రాహ్మణ్ణి పిలవకండమ్మా, ప్లీజ్. చాలా అంటే చాలా బాధపడతారు వేద పురుషులు. బ్రాహ్మణులు బాధపడితే ఆ ఫంక్షన్కి అంత మంచిది కాదు. ఫోటోగ్రఫీ కోసం పెళ్ళిళ్ళు అయితే దయచేసి పిలవకండమ్మా మమ్మల్ని, ప్లీజ్. రిక్వెస్టింగ్గా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, పెళ్ళి కోసం ఫోటోగ్రఫీ అయితే అటువంటి పెళ్ళిళ్ళకి మమ్మల్ని పిలవండి. ఫోటోగ్రఫీ కోసం పెళ్ళి అయితే మమ్మల్ని పిలవకండి, అండర్లైన్ చేసుకోండి ప్లీజ్ అమ్మా, ప్లీజ్.